ఎన్నికల ముందల ఈ మాయారాజ ఏం చెప్పాడు ఇక్కడ కెమికల్ పరిశ్రమలు రావు ఫార్మా పరిశ్రమలు రావు మళ్ళీ సైకో జగన్ తీసుకొచ్చి ఎకరానికి 75 లక్షల రూపాయలు ఇప్పిస్తానని ఈ మాయారాజ చెప్పాడు ఏమైందండి ఆ డబ్బులు ఏమైంది ఆ హామీలని ఈ సభాముఖంగా ఆ మాయారాజని అడుగుతున్నా మీరందరూ మర్చిపోయి ఉండొచ్చు నేను మర్చిపోలా ఈ సైకో జగన్ రోజుకో హామీ వీధికో హామీ ఇచ్చిపోయినాడు ఇప్పుడు నాకేం తెలియనట్టు నటిస్తాడు అసలు వాస్తవంగా ఈ సైకో జగన్ సినిమాలో దిగితే బ్రహ్మానందం గారు ఒక సినిమాలో భాస్కర్ అవార్డు అని చెప్తారు ఆ భాస్కర్ అవార్డు వచ్చాడు పాపం జూనియర్ కి రామ్ కి ఆస్కర్ రాలేదు కానీ జగన్ కి వచ్చి ఆస్కర్ అంత అద్భుతంగా నటిస్తాడు ఏం తెలియనట్టు నటిస్తాడు ఇక్కడ మాయ మాటలు చెప్పి తప్పించుకోవాలని నాకైతే ఆ కోరిక లేదు కనీసం మీ అందరి ఆశీస్సులతో 4 దశాబ్దాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఉండాలనే నా కోరిక ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న కుటుంబం మాది ఆనాడు బాబు గారు మీకు హామీ ఇచ్చారు నిలబెట్టుకున్నారు మళ్ళీ చెప్తున్నా ఎస్ మన ప్రాంతానికి కంపెనీలు తీసుకొస్తాం పొల్యూషన్ చేయని కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడున్న యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇక్కడున్న నిరుద్యోగ యువకులు అందరూ ఆలోచించాలి 75% లోకలకే ఉద్యోగాలు కల్పిస్తామని చట్టం అన్నాడే ఏమైందా చట్టం కంపెనీలే లేవు ఇంకా చట్టం ఏముంటుంది ఉన్న కంపెనీలే బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితి ఇది మనందరం ఈరోజు చూస్తున్నాం అందుకే మళ్ళీ మాయారాజ వస్తాడు మళ్ళీ మాయ మాటలు చెప్తాడు ఈసారి చెవులో పువ్వు మనం పెట్టించుకోకూడదండి తర్మి తర్మి కొట్టాల్సిన అవసరం మనకు వచ్చింది ఈ మాయారాజ చెప్పి మాయ మాటలు నమ్మితే గోవింద గోవింద ఈ సమావేశం ద్వారా మీరు ఎదుర్కొంటున్న సమస్యలేంటి అదే విధంగా రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు చర్చించేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామని ఇక్కడ ఉన్న పెద్దలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను థాంక్యూ మాది పాత చోడుగులపేటండి నా పేరు సందయ్య పెద్ద అప్పలరాజు గారు మరి నేను సేజిరేదు ఆనాడు రాజశేఖర రాజు రెడ్డి గారి టైంలో రాష్ట్ర వ్యాప్తంగా చేజులు పేరు మీద మాది 10,500 ఎకరం మా మండలంలోనే అయితేనో ఆ మండలంలోనే తీసుకున్నారండి తీసుకుండి మేము ఇవ్వమని చెప్పండి భూములు మేము ఎకరం 3 లక్షలు అంటే మేము ఇవ్వము మా బతకడానికి వేరే మార్గాలు ఏమి లేవు